మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ రణరంగం బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి యావరేజ్ నుండి అబో యావరేజ్ రేంజ్ టాప్ ను అంతటా సొంతం చేసుకుంది. కానీ తొలి రోజు ఇండిపెండెన్స్ డే హాలిడే అవ్వడం వలన బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్లను సినిమా సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా మొదటి రోజు కలెక్షన్లను పరిశీలిస్తే నైజాం లో 1.42 కోట్లు, సీడెడ్ లో 48 లక్షలు, వైజాగ్ లో 51 లక్షలు, గుంటూరులో 37 లక్షలు, కృష్ణాలో 23 లక్షలు, ఈస్ట్ లో 36 లక్షలు, వెస్ట్ లో 28 లక్షలు, నెల్లూరులో 18 లక్షల షేర్ వసూలు చేసిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు గాను 3.83 కోట్ల షేర్ను సాధించింది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద కలిపి 32 లక్షలు, ఓవర్సీస్ మొత్తం మీద 12 లక్షల వరకు షేర్ను సాధించిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు గాను 4.25 కోట్ల వరకు షేర్ను సాధించింది. టోటల్ వరల్డ్ వైడ్ గా గ్రాస్ 7 కోట్ల వరకు ఉందని సమాచారం. బాక్సాఫీస్ దగ్గర సినిమాను 16 కోట్లకు అమ్మగా 17 కోట్ల టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా మొదటి రోజు మొత్తం మీద 4.25 కోట్ల షేర్ ను 7 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేయడంతో మిగిలిన రన్ లో మరో 12.75 కోట్ల వరకు షేర్ ను సాధిస్తే బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఇవన్ ను సొంతం చేసుకుంటుంది. సినిమా టాక్ పర్వాలేదనిపించే విధంగా ఉండటంతో మొదటి ఎక్స్టెండెడ్ వీకెండ్ లో సినిమా స్ట్రాంగ్ గా మాస్ సెంటర్స్ లో కూడా హోల్డ్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర ఈ మార్గం అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పవచ్చు. మరి సినిమా ఇంతవరకు జోరు చూపి కలెక్షన్ల వేటలో ఈ బిజినెస్ ను అందుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.